ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం గజేంద్ర నగర్ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్లో ఉన్న డాక్టర్లను ఆరోగ్య కార్యకర్తలకు బీజేపీ శ్రేణులు ఆత్మీయ సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు పండ్లు అందజేశారు। రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మార్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి అక్కడ ఉన్న డాక్టర్లను ఆరోగ్య కార్యకర్తలను నియోజకవర్గ బీజేపీ నాయకులతో కలిసి ఆత్మీయ సన్మానం చేశారు। ఈ కార్యక్రమంలో హెల్త్ వాలంటీర్లు డాక్టర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు వజ్రం కిషోర్ శ్రీమతి పద్మజావాణి చిలక రంగయ్య గరికపాటి రమేష్ బాబు కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। प्रीतम नेता नरेंद्र मोदी गारु तलपेट्टारो ఈ करोना महम्मारी ने विषय में भारत देश अग्रगामिगा प्रपंच भारत अत्यधिक जनाभा उन्नटुवंटि देशंगा मरी इंतमंदि जनाभा कलिगिन देशान्नि ఆయన ఒక సేవకుడిగా ఒక సైనికుడిగా మనందరం మన ప్రాణాలు రక్షిస్తూ ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏనటువంటి వాక్సినేషన్స్ ఏదైతే ఉన్నాయో 157 కోట్ల మందికి ఇప్పటికి డోసులు ఇవ్వడం జరిగింది। మరి ఈ 157 కోట్ల డోసుల్ని మరి ఒకటో డోసు రెండో డోసుగా అదే విధంగా ఇప్పుడు బూస్టర్ డోసుగా మన ప్రాణాలు రక్షించే దాని కోసం నరేంద్ర మోడీ గారు తీసుకొని సంవత్సరం కాలం అయ్యింది। ఈ సంవత్సర కాలంలో ఒక యజ్ఞం లాగా ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అదే విధంగా ఈ యొక్క హెల్త్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ ఉన్నారో వారందరూ కూడా వారి ప్రాణాలు తెగించి ఎంతోమంది ప్రాణాలు ఈరోజు కాపాడుతూ కరోనా మహమ్మారి ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు అయినా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మరణాల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి మనము ధైర్యంగా ఈ యొక్క అందరూ కూడా వాక్సిన్ తీసుకుంటే మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటాం। రెండు డోసులైనాక మూడో డోసు బూస్టర్ డోసుగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ప్రాణాలు పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే దాని కోసం। మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సంవత్సర రోజు పూర్తైన సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తి మరి హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో గజేంద్ర నగర్ నందు ఈ రోజు మరి డాక్టర్లకి హెల్త్ వాలంటీర్స్కి అందరూ కూడా సన్మాన కార్యక్రమం చేయబడింది। ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ యువమార్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు కావచ్చు మా భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు రంగయ్య గారు అదేవిధంగా గరికపాటి రమేష్ గారు కిషోర్ గారు పెద్దలు గోపాల్ గారు కన్నా వెంకటేష్ గారు పద్మ గారు వాసు యాదవ్ గారు మరేవిధంగా గాళ్ళ శివకుమార్ గారు మోహన్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ నాయకులకు కూడా పేరు పేరున నేను అభినందనలు। మరి అదేవిధంగా కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దయచేసి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటో డోసు రెండో డోసులు తీసుకొని తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకుంటే మనం అందరం మన ప్రాణాలని ఎదుటి ప్రాణాలను కూడా కాపాడేదాన్ని ముందుకు పోతామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈ యొక్క డాక్టర్స్కి హెల్త్ వాలంటీర్స్కి హెల్త్ వర్కర్స్కి సన్మాన కార్యక్రమం జరుగుతుంది। ధన్యవాదాలు। ఈ దేశంలో వాక్సినేషన్ ప్రారంభమయ్యి నేటికి 1 ఇయర్ పూర్తయినటువంటి సందర్భం ఈ యొక్క 1 ఇయర్లో 157 కోట్ల డోసులు ఏదైతే 7000 మన ప్రపంచంలో ఏదైతే కూడా అన్ని డోసులు వేసినటువంటి హిస్టరీ లేదు
ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ దేశ ప్రజల యొక్క సహకారం డాక్టర్లు శాస్త్రవేత్తలు వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది సాధ్యమైనటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీ కోల ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హెల్త్ వర్కర్స్కి హెల్త్ వాలంటీర్లకి డాక్టర్స్ అందరికీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సన్మానం చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా పూర్తిగా అంటే బూస్టర్ డోసులతో కలిపి ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశంలో నిర్మాణంలో మనందరం కూడా పాత్ర కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।